Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంగవీటి రాధ ఎపిసోడ్పై తండ్రి కొడుకులు ఫుల్ సైలెన్స్, రీజన్ ఇదేనా? వంగవీటి రాధ సంచలన కామెంట్స్ చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని చెప్పారు. అయితే ఆయన కామెంట్స్ చేసి 24 గంటలు కావస్తున్నా తెలుగుదేశం పార్టీ నుంచి రెస్పాన్స్ రాలేదు. ఎవరూ దీనిపై మాట్లాడలేదు. వంగవేటి రాధ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు వంగవేటి రాధ తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆయన పెద్దగా యాక్టివ్గా లేకపోయినా అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చిన్న కార్యకర్తపై కేసు పెడితేనే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ వెంటనే ట్విట్టర్లో స్పందించేవారు. అలాంటిది వంగవేటి రాధ వంటి నేతపై హత్య కుట్ర జరిగిందని ఆయన స్వయంగా ప్రకటించినా టీడీపీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీని కారణాలు ఏంటన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. వంగవేటి రాధ టీడీపీ నుంచి జంప్ చేసేందుకే ఈ వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతోంది. తనను హత్య చేయడానికి కుట్ర చేస్తున్నారంటూ వంగవేటి రాధ కామెంట్స్ చేసినప్పుడు పక్కనే మంత్రి కొడాలి నాని ఉన్నారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉండడాన్ని టీడీపీ అగ్రనేతలు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. వారిద్దరే కావాలని వంగవేటి రాధ చేత ఈ కామెంట్స్ చేయించారా, పార్టీ నుంచి వెళ్ళిపోయే కారణాలు వెతుక్కునేందుకు రాధ ఇటువంటి వ్యాఖ్యలు చేశారా అన్న అనుమానమూ లేకపోలేదు. వంగవేటి రాధ టీడీపీలో ఉన్నప్పటికీ వైసీపీ నేతలతోనూ పార్టీని విభేదించిన వాళ్లతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండడం టీడీపీ అగ్రనాయకత్వం అనుమానిస్తోంది. ఇది భవిష్యత్తులో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలున్నాయని భావిస్తోంది. అందుకే చంద్రబాబు కానీ పార్టీ నేతలు కానీ వంగవీటి రాధ కామెంట్స్ను లైట్గా తీసుకున్నారంటున్నారు. టీడీపీ స్థానిక నాయకత్వం కూడా దీనిపై స్పందించడం లేదు. మొత్తం మీద వంగవేటి రాధ హత్యకు కుట్ర చేసింది ఎవరన్నది ఆయనైనా స్వయంగా చెప్పాలి, లేకుంటే పోలీసులైనా తేల్చాలి.